కోర్టు ఆదేశాల మేరకు చెంచల్గూడ జైలు నుంచి తీన్మార్ మల్లన్న విడుదలయ్యారు. జైలు జీవితం ఎలా ఉంది, ఎన్ని కేసులు నమోదు చేశారన్న విషయం కనీసం తెలుసా, ఆ తర్వాత బయట జరిగినటువంటి పరిణామాలు, ఏ విధంగా జైల్లో గడిపాడు, ఎన్ని అక్రమ కేసులు పెట్టాడు, మనతో తీన్మార్ మల్లన్న ఉన్నారు. 72 రోజులుగా మీరు జైల్లో జీవితం అనుభవించారు, దాంట్లో అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యమ బిడ్డ ఈటల రాజేందర్ అన్నకు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా, ఎందుకంటే ప్రతిరోజు ఆయన హుజూరాబాద్లో అనుభవించినటువంటి ఆ నరక యాతన ఏదైతే ఉందో, ఆ యాతన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా మీద కూడా చూపించే ప్రయత్నం చేశారు. జైలు జీవితం ఎవరికైనా అంత ఆషామాషి జీవితం కాదు. నా మిత్రుడు రఘు కూడా జైలు జీవితాన్ని అనుభవించొచ్చాడు, నాకంటే సీనియర్ జైళ్ళలో. విషయం ఏంటంటే, జైల్లో కూడా నేను అనేకమైనటువంటి విషయాలను గమనించిన, జైలు జీవితాన్ని కూడా వట్టి వదిలిపెట్టలే. మాకు చెప్పుకునే అవకాశం లేదు, దేవుడే మాతానికి పంపిరేమో నీ దగ్గర కన్నా అని చెప్పి వరుసపెట్టి చెప్పుకున్నారు జనం. కేసీఆర్ బాధితులు 200 మంది ఉన్నారు అందులో, కేసీఆర్ బాధితులే. కేవలం కేసీఆర్ను ప్రశ్నించినటువంటి వ్యక్తులు అనేక మంది ప్రజలు ఉన్నారు అందులో. వాళ్ళందరికీ విముక్తి జరగాలి, అన్యాయంగా జైలు పాలైనటువంటి బిడ్డలను ఖచ్చితంగా బయటికి తీయాలనేటువంటి ఒక సంకల్పాన్ని ఆ రోజే తీసుకున్నాం. 100% ఏ పేదలైతే అనేకమైనటువంటి ఆశలతోని ఉద్యమాల్లో పాల్గొన్నారో, ఆ ఉద్యమ బిడ్డలు కూడా అనేక మంది ఉన్నారు. ఇవన్నీ అనుభవాలు. ఇంకొక విషయం ఏంటంటే, 72 రోజుల నుంచి సరే ప్రపంచానికి నేను చూపించొద్దు అనుకున్నా, కానీ నా కూతురు పరిస్థితి, నా కుటుంబం పరిస్థితి, ముఖ్యంగా మా సోదరుడు మా అన్నయ్య కానీ తిండి లేకుండా వాళ్ళు పడ్డటువంటి శ్రమన, ఆ రకంగా రజనీ కానీ మిగతా టీం సభ్యులు కానీ మీడియా సంస్థలు కానీ, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే మీడియా సంస్థలు కానీ, అనేకమైనటువంటి సంస్థలు మళ్ళన బయటికి రావాలని కోరుకున్నారు. మళ్ళన బయటికి రావాలి, మళ్ళీ ఆ గొంతు వినిపించాలని కోరుకున్నారు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేక కుయుక్తులు పన్ని మళ్ళన్నను అందులోనే ఖతం చేయాలనేటువంటి ఒక కుట్ర తెరలేపాడు. ఆ కుట్ర భయంకరమైనటువంటి కుట్ర. కొద్ది నేను అడ్వకేట్స్తో మాట్లాడిన తర్వాత వాటిని చివరి నిమిషంలో కూడా తీన్మార్ మల్లన్నకు హైకోర్టు ఎస్టీఎస్సీ కేసులో బెయిల్ ఇచ్చింది, మరి కాసేపట్లో బయటికి రాబోతున్నాడు అనే తరుణంలో కూడా మళ్ళీ సీసీఎస్ నుంచి మీకు ఒక వారెంట్ ఇష్యూ చేశారు. ఆ టైంలో కూడా మిమ్మల్ని పట్టుకెళ్దామని చూసారా? ఈ 73కి 74 75 76 కొత్త ఏం కాదు. కాకపోతే ఏంటంటే, పైశాచిక ఆనందం పొందడానికి మేమేం చేస్తున్నాం చూడు కేసీఆర్ సార్, నీకోసం ఎంత మంచి కష్టపడుతున్నామో చూడు, మళ్ళీ నన్ను బయటికి వెళ్ళనీయకుండా ఏమవుతుందా, మళ్ళీ ఇంకో నెల ఉంటాడు, ఏం అయ్యేదేముంది. ఈ రకంగా ఆఖరి క్షణం వరకు కూడా పీటీ వారెంట్లు తీసుకొని వచ్చారు. నాకు తెలిసి న్యాయస్థానాలు కూడా హర్షించే ఇటువంటి కార్యక్రమం. నువ్వు ప్రజాసేవ చేయి, ప్రజల మెప్పు పొందు. తీన్మార్ మల్లన్నను బంధించుడు కంటే ప్రజలకు సేవ చేస్తూ విడిచిపోయాను, ఆ కార్యక్రమం విడిచిపెట్టి ఈ కార్యక్రమంలో ఉన్నామంటే ఖచ్చితంగా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఆ న్యాయస్థానాల వల్లనే మేము అలా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రాగలిగినాం. 100% న్యాయస్థానాలు ఇచ్చినటువంటి పరిధిలో పనిచేస్తూ వాటిని గౌరవిస్తూ ముందుకు పోతాం. ఖచ్చితంగా ఎవరెవరైతే తప్పుడు విధానాలు అవలంబించారో వాళ్ళు బోన్లో నిలబడక తప్పదు. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో హుజూరాబాద్లో పడ్డటువంటి దెబ్బ భవిష్యత్తులో తప్పదు. ఒక మాట అయితే చెప్తున్నాం, ఇప్పటికైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ ఆయన సుపుత్రుడు కానీ ఇంకెవరైనా దత్తపుత్రులు ఉంటే వాళ్ళు కూడా కానీ వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాలి. పరిపాలన చేత కాకపోతే దిగిపోండి. ఇది మా సొమ్ముతోటి మా ప్రజల కొరకు పనిచేయాల్సిన ప్రభుత్వం ఉండాలి. కానీ ఏదో మీ ఇండ్లకైనా పండించుకొచ్చిన పంటలు ఏదో మాకు తినవేటి చాతున్నట్టు, లేకపోతే మీరు తెచ్చేటువంటి మీ ఫామ్ హౌస్లో బండే ఆనియంకాయలు కోసుకొచ్చి మాకు షార్ పెట్టి పోసినట్టు ఈ ఫీలింగులు బంద్ చేసి ఇప్పటికైనా ప్రజాసేవలో మునుగురు. ఇప్పటికే హుజూరాబాద్ జనం మారిపోయి ప్రపంచానికే ఒక కొత్త దిక్సూచిగా ఆ ప్రజలు నిలబడ్డారు. హుజూరాబాద్ ప్రజల కాళ్ళు గడిగి ప్రగతి భవన్ మీద జల్లినా కూడా ఆయన పాపం పోదు. ఇంకా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి, మార్పులు వస్తాయి. మరి మళ్ళన్న జైలుకి వెళ్ళిన తర్వాత మీ టీం సభ్యులందరూ కూడా వెనకాడి మిమ్మల్ని కాదని ఇతర పార్టీలో కూడా చేరారు. అంటే ఇప్పుడు కూడా తీన్మార్ మల్లన్నతో ఉంటే ఖచ్చితంగా కేసుల పాలవుతాము, మన జీవితం ఆగమైపోతుంది అనేది ఒక భరోసా ఉంది. మీరు ఏం దర్యాపిస్తారు వాళ్ళకు? అంటే ఇప్పటిదాకా తీన్మార్ మల్లన్న టీంలో పనిచేసిన వాళ్ళు వేరే పార్టీలకు పోయి అక్కడో ఇక్కడో అన్నాడు, హనుమంతుడు లంకకు పోయినట్టే.
తీన్మార్ మల్లన్న టీమ్ వాళ్ళు ఏ పార్టీలకు పోయినా లంగందలుగా పెట్టినట్టు దలుగా పెట్టి వస్తారు. అంతే హుజూరాబాద్ ఎన్నికల టార్గెట్ గానే మల్లన్న బయటికి రావద్దనే కుట్ర జరిగింది. కానీ తర్వాత జనరల్ ఎలక్షన్స్ వరకు కూడా మల్లన్న బయటికి రావద్దనే ఒక నినాదాలు వినిపించాయి. ఏదైనా చేయగలుగుతాడు కానీ సాధ్యమా? ప్రజాస్వామ్య దేశం ఇది, న్యాయస్థానాలు లేవా? న్యాయస్థానాలు ఉన్నాయి కదా ఇక్కడ. కాబట్టి కేసీఆర్ అనుకుంటున్నంత ఈజీగా ఉండదు. ఖచ్చితంగా నిర్బంధాలు ఎన్ని పెట్టినా ఇంతకంటే మహా గొప్ప నియంతలను చూసి కాశీంరాజ్ వ్యాసంటోళ్ళని చూసింది తెలంగాణ, కల్వకుంట్ల చంద్రశేఖరరావును చూడదా? కాబట్టి నేను ఒక్కటేమంటున్నంటే ఈ పనులు కాదు కేసీఆర్ చేయాల్సినవి, ఇవి కాదు. ఆయనకు వేరే పనులు అప్ప చెప్పారు జనం, అవి విడిచిపెట్టి ఇవి చేస్తుండు కాబట్టి ఎన్నడో నాడు ఈ రోంపిలోకి దిగుతాడు. ఇది వాస్తవమేనా అండి? మీరు జైల్లో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీని ములాఖాత్ కానియకపోవడము, మీ కుటుంబ సభ్యులు ములాఖాత్ కాకపోవడము, పాప పరిస్థితి బాగాలేదు ఆమె స్పృహలోకి వెళ్ళిపోతుంది అనే సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేశారా? అంతకంటే ఎక్కువ అరాచకాలు. నేను రాజన్యూస్ స్టూడియోకి కూడా వస్తా, అప్పుడు మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. అంతకంటే దురాచారం, దుర్మార్గాలు, అధికారులే నెత్తి గోడకు గుద్దుకునే పరిస్థితి అక్కడ, అటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నేను మాట్లాడతాను. రైట్ రైట్. మొత్తానికి 72 రోజుల తర్వాత బెయిల్ లభించిన వెంటనే చెంచల్గూడ జైలు నుంచి వచ్చానని, ఎన్ని కుట్రలు బంధినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరాచకాలు క్రియేట్ చేసినా తీన్మారు మల్లన్న గొంతు ఆగదు, అక్రమాలను ప్రశ్నించేటువంటి తత్వం ఆగదు అనేది మాత్రం స్పష్టంగా మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ శివతో రవితేజ.